భరతమాత అనద వృద్ధాశ్రమంలో అన్నదానకార్యక్రమం జరుగుతుంది. గాను శ్రీ సాయిబాబు గారు మరియు శ్రీమతి కుమారి గారు మరియు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండును రేళ్లు ఆయురారోగ్యాలతో అశేషాలతో వర్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ సేవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ యువతులు ఆకలి తీర్చడానికి శ్రీ సాయిబాబు గారి మరియు శ్రీమతి కుమారి గారి కుమారుడు శ్రీ వెంకటేష్ గారి మరియు శ్రీమతి కిన్నెర గారి వివాహ దిన శుభ సందర్భంగా అన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ వెంకటేష్ గారికి శ్రీమతి కిన్నెర గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఏళ్ళని గడిచిన చర్యలు మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, అలాగే అవధులేని ప్రేమానురాగాలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటూ, అలాగే మరో వసంతరిన మీ దాంపత్య జీవితం అనునిత్యం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలాగే ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అలుకుపోతూ అంతులేని అనుభూతులతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటూ మీ జంటకు పెళ్ళిరోజు శుభాకాంక్షలండి. అలాగే మా భరతమాత అన్నద వృద్ధాశ్రమం తరఫున, మీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే మా జూనియర్ పెండేశారి తరఫున కూడా మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలండి. అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి ఆ భగవంతుని ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడక్కర ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులు ప్రశంసించాలని దేవుని పేరుతూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సాయిబాబు గారికి, శ్రీమతి కుమారి గారికి, శ్రీ వెంకటేష్ గారికి, శ్రీమతి కిన్నెర గారికి, శ్రీమతి భవానీ గారికి, శ్రీ నాగరాజు గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే శక్తి అభావంతో ప్రశంసించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడూ తగిన ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసించమని కోరుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కుమారి గారికి, శ్రీమతి కిన్నెర గారికి, శ్రీమతి భవానీ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా ఇవ్వాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ సాయిబాబు గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే మా ఆశ్రమంలో ఉన్న 65 మంది అభాగ్యుల ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద కోరిసిన మా తల్లిలాంటి పెండేశ్వర గారికి మరియు పుష్పల్లి రమ్మ గారికి పాదవదనం చేస్తూ ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగాలని ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన వందల నిబంధనలు చేపిస్తున్న పెండేశ్వర గారి మరియు పుష్పల్లి రమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో అష్టాశ్వలతో వదిలాలని కోరుకుంటూ పెండేశ్వర గారి మరియు పుష్పల్లి రమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాది వందనం. అలాగే ఈరోజు శ్రీ సాయిబాబు గారు మరియు శ్రీమతి కుమారి గారు మరియు వారి కుటుంబ సభ్యులు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానికి చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు, స్వీట్ రవ కేసరి, అలాగే పాపడు, రైసు, వంకాయ మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. భరతమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి 5 ఇయర్స్ అవుతుంది. అక్క విజయలక్ష్మి గారు స్థాపించారు. తన ఇద్దరు కొడుకులు మెంటల్ ఐక్యూతో పుట్టడం, ఒక అబ్బాయి చనిపోవడం, మరొక అబ్బాయి 18 ఇయర్స్ నుండి 8 ఇయర్స్ మెంటల్తో ఉండడం, అలాగే తండ్రి గారు క్యాన్సర్తో చనిపోతూ తండ్రి గారి జ్ఞాపకార్థంగా ఆశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలు ఆశ్రమం కష్టాలు నడుస్తుంటే తినడానికి తినే టైంలో, అలాగే గిన్నె లేని టైంలో, కరెంటు బిల్లు కిరాయి కట్టలేని టైంలో ఆ దేవుడు చలించిపోయి పెండేశ్వర గారిని ఆశ్రమానికి రప్పించడం, ఇక్కడ వీళ్ళని చూసి చలించిపోయి 1-2 రోజులు అన్నదానం చేస్తే సరిపోదు, 365 రోజులు నిత్యానందం జరగాలని ఒక కాన్సెప్ట్ను ముందుకొచ్చి తను చేస్తూ ఇలాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న 65 మంది అభాగ్యులకు తండ్రి పాత్ర పోషిస్తున్న పెండేశ్వర గారికి, పుష్పల్లి అమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వీరికి అన్నదాన కార్యక్రమాలు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్ పరంగా ఏ అవసరాలను తీరుస్తూ ప్రతి నెల జీవనాధార ఫార్మసీ నుంచి ఇక్కడున్న పేషెంట్స్కి, ఇక్కడున్న వృద్ధులకి మెడిసిన్స్ పరంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మినరల్ వాటర్ తాగాలనే ఉద్దేశంతో ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా రెగ్యులేషన్ అండి, ప్రతి నెల 32,000 రెంట్తో నడుస్తుంది. ఇలా వాటర్ స్టోరేజ్ కోసం ఒక వాటర్ డిస్పెన్సర్ కూడా డొనేట్ చేయడం జరిగింది. ఇందులో పెద్దవాళ్ళందరూ తల్లిదండ్రులు సమానం అనుకొని వీళ్ళు కింద పడిపోతున్న ఉద్దేశంతో మన ఇంట్లో అయితే ఎలా ఉంటామో
అలానే ఉండాలని అనుకొని వీళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క కాట్ ఇప్పించడం జరిగింది. లైట్ బంద్ చేసాం, లైట్ ఆఫ్ చేసాం. అలాగే పెంటేశ్వర గారి ఫ్యామిలీ తరఫున 250,000 పెట్టి ఒక పెద్ద వాషింగ్ మిషన్ కూడా ఇప్పించడం జరిగింది. అది ఒకటేసారి 100 మంది బట్టలు పిండే విధంగా ఉండే సార్ తనలో ఒక ఇద్దరు పనులను కూడా తగ్గించినాము. ఇక్కడ భోజనానికి కొంతమంది కూర్చుంటారు సార్, మిగతా వాళ్ళంతా వెజ్ ఈటర్స్, వాళ్ళకు కూడా చూపిస్తాను. మెంటల్ కండిషన్ బాగాలేని వాళ్ళు ఇలా భార్య చనిపోయినాక భర్త ఒంటరైన వాళ్ళు. తను కూడా ఒక టీచర్ అండి, తన భార్య క్యాన్సర్తో చనిపోవడం వల్ల తను కూడా మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఇలా భోజనానికి కొంతమంది ఉన్నారు సార్, పక్కన సీట్లో ఉంటారు మిగతా వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, నడవ లేని వాళ్ళు, వాళ్ళని కూడా చూపిస్తాను ఒకసారి. ఈ టోటల్గా డెస్టిట్యూట్ హోమ్ సార్, ఎవరికి ఎవరు లేని వాళ్ళనే తీసుకుంటాము. పోలీసు వాళ్ళు లీగల్గా తీసుకొచ్చి ఇక్కడ లెటర్ సహాయంతో తీసుకునే వాళ్ళు చివరి దాకా చూసుకుంటాము. చివరికి చనిపోతే వాళ్ళను దాన సంస్కారం కూడా మేమే చేస్తాం సార్. ఇప్పటికీ 39 అనాథ శవాలకు విజయలక్ష్మి యొక్క దాన సంస్కారం చేయడం జరిగింది. ఇలా కళ్ళు కనబడిన వాళ్ళు, మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఇలా కళ్ళు కలవని వాళ్ళు, ఇలా భర్త చనిపోయినాక భార్య ఒంటరైన వాళ్ళు, పెరాలసిస్ పేషెంట్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు సార్. మరి ఒకసారి పెళ్ళిళ్ళ శుభాకాంక్షలు.